ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పుల్పిరికాయలండి. పుల్పిరికాయలు అంటే వాట్స్ అంటారు. వాట్స్ ఏ వైరస్ వలన వస్తుంది? జనరల్గా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెచ్పివి ఫ్యామిలీ నుంచి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ నుంచి, ఔటర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ అంటే ఎపిడర్మిస్ మీద ఈ వైరస్ ఎఫెక్ట్ అయినప్పుడు అక్కడ నుంచి మనకు సెల్స్ మల్టిపుల్గా ప్రాలిఫరేట్ అయిపోయి దాని వలన మనకు ఒక వాట్ నుంచి ఒక మదర్ వాట్, చైల్డ్ వాట్ అలా డివైడ్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఏ ఏరియాలో మోస్ట్ కామన్లీగా ఈ వాట్స్ కనిపిస్తుంటాయి? ప్లాంటార్ వాట్స్, మామార్ వాట్స్ అంటే చేతుల మీదను కాళ్ళ మీద ఎక్కువగా కనిపిస్తుంటాయి, ప్లస్ నెక్ చుట్టూతో కూడా వాట్స్ కొంతమందికి ఎక్కువ ఉంటాయి. సో ఈ వాట్స్లో మనం ఎలా వాటి మార్ఫాలజీని ఎలా క్లాసిఫై చేయాలి, అంటే వాటి సైజ్ ఎలా ఉంది, వాటి సాఫ్ట్నెస్ అంటే వాటి టెక్చర్ ఎలా ఉంది, అవుట్ మార్ఫలాజికల్ ఫ్యూచర్స్ ఆఫ్ వాట్స్ అంటారు జనరల్గా. అది సాఫ్ట్ ఉందా, హార్డ్ ఉందా, ఫ్లాట్ ఉందా, స్మూత్ ఉందా, ఎలా ఉంది, దాని మీద కూడా మనకి వాట్స్లో క్లాసిఫికేషన్స్ అనేవి డిఫరెంట్గా జరుగుతూ ఉంటాయి. జనరల్గా వాట్స్లో మొత్తం 3 రకాలు కామన్గా మనం చూస్తుంటాం, ప్లాంటర్ వాట్స్, మామర్ వాట్స్ అండ్ జెనైటల్ వాట్స్ కూడా కొంతమంది మన పేషెంట్స్కి వస్తూ ఉంటారు. సో ఈ అవుటర్ లేయర్ ఆఫ్ ది స్కిన్ మీద ఒకసారి ఈ వైరస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఒక చోట కాకుండా మల్టిపుల్గా డివైడ్ అయిపోయే కండిషన్ని, అంటే మల్టిపుల్ టైనీ స్ట్రక్చర్ లైక్ అవుట్ గ్రోత్స్ మనకి స్కిన్ మీద డివైడ్ అయిపోయినప్పుడే దాన్ని మనం వాట్స్ అంటాం. సో మనకి జనరల్గా ఈ వాట్స్లో మనకి ప్లాంటర్ వాట్స్, మామర్ వాట్స్, జెనైటల్ వాట్స్ ఇవి కాకుండా ఇంకా రెగ్యులర్గా ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. మన హోమియోపతిక్ సిస్టమ్కి వచ్చేప్పటికి వీ హ్యావ్ బ్యూటిఫుల్ రెమెడీస్ ఇన్ వాట్స్ అండి. అంటే డిపెండింగ్ అపాన్ ది వాట్స్, అంటే పామర్ వాట్స్ అంటే చేతి మీదకి వచ్చే వాట్స్కి ఒక మెడిసిన్, ప్లాంటర్ వాట్స్కి వేరే మెడిసిన్, జెనైటల్ వాట్స్కి డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. సో మనకు తూజా అని, యాంటిమ్ క్రూడ్ అని, బెరైటా అని, లేదంటే మనకు ఒక క్లాసిఫికేషన్, అంటే ఇప్పుడు తూజాలో మనం వాట్స్కి ఇచ్చే మెడిసిన్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఆ స్ట్రక్చర్ అంటే ఇంతేదాకా నేను చెప్పినట్టు మార్ఫలాజికల్ స్ట్రక్చర్స్ మీద మన హోమియోపతిక్ రెమెడీస్ కూడా డిఫరెంట్గా క్లాసిఫై అయిపోతూ ఉంటాయండి. మెయిన్గా ఈ వాట్స్ ఎందుకు వస్తాయి అంటే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ వీకెండ్ అయిపోయినప్పుడు వాట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా దీంట్లో ఈ మన చూపించే టైప్ ఆఫ్ వాట్స్లో ఏంటంటే కామన్ వాట్స్ అని, ఫ్లాట్ వాట్స్ అని, ప్లాంటర్ వాట్స్ అని, ఫిలిఫామ్ వాట్స్ అని, ఈ పిగ్మెంటెడ్ వాట్స్ అని, అంటే ఈ మనకి బ్లాకెస్ట్ డిస్కలరేషన్ అరౌండ్ ద వాట్స్ వచ్చినప్పుడు మధ్యలో మన అక్కడ నుంచే మనకి ఆ బ్లీడ్ అవుతూ ఉంటుంది. కొంతమంది కండిషన్స్లో అంటే వాట్ డెవలప్ అయినప్పుడు జనరల్గా సెంటర్లో మనకి ఆ బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు ఆ కండిషన్స్ని కూడా మనం మన హోమియోపతిక్ రెమెడీస్ ద్వారా మనం డెఫినెట్గా తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంది. సో జనరల్గా ఫ్యామిలీ హిస్టరీలో కూడా మనకి పేరెంట్స్ నుంచి మన పిల్లలకు కూడా ఒక్కొక్కసారి జెనెటికల్గా కూడా ఈ వాట్స్ అనేవి ఒక కండిషన్ నుంచి ఇంకో కండిషన్కి వాట్స్ ఇదవుతూ ఉంటాయి, ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో మన హెల్త్ టిప్స్లో ఏంటంటే ఈ లోకల్ ట్రీట్మెంట్స్ అని, లేకపోతే ఏదైనా దాన్ని ఇచ్చేపించడం కానీ, దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాను అంటే కాటరైజేషన్ చేయించడం కానీ, లేదంటే ఇంక వేరే టెక్నిక్స్ ద్వారా, అలా కాకుండా హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు చెప్పే ప్రికాషన్స్, కండిషన్స్ని మనం ఎప్పుడు ఫాలో చేసుకుంటూ ఈ మన హోమియోపతిక్ రెమెడీస్ వాడుకుంటే వాట్స్ని కూడా మన 100% హోమియోపతిలో తగ్గించడానికి ఛాన్స్ ఉంది. అంటే ఈ తూజా, యాంటిమ్ క్రూడ్, సిలీషియా, బెరైటమ్ యూర్ అని, నక్సోమికా అని, అంటే ఏ వాట్ ఎలా ఉంది, దాని మార్ఫలాజికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, దాని సాఫ్ట్ ఉందా, స్మూత్ ఉందా, హార్డ్ ఉందా, ఇర్రెగ్యులర్ ఉందా, ఎలా ఉంది, దాని అవుట్లైన్ స్ట్రక్చర్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం ఏ మెడిసిన్ ఎక్కడ ఏ క్లాసిఫికేషన్లో ఈ బెస్ట్ సూటబుల్ పాసిబుల్ హోమియోపతిక్ రెమెడీ ఏమి ఇవ్వగలం, అంటే మనం జనరల్గా దాన్ని బట్టి మనం మెడిసిన్ ఇచ్చినప్పుడు ఒక 1 or 2 months అది నార్మల్ చిన్నగా ఉన్నప్పుడే మనం దాన్ని రూట్అవుట్ చేసేస్తే అది పెరగకుండా పెద్దది అయిపోకుండా మనం ఇవాల్యుయేట్ చేయడానికి 100% హోమియోపతిలో ఛాన్స్ ఉందండి.